హాయ్ ఫ్రెండ్స్, దీపావళికి ముందు ఇంటేసం దీంట్లో నిప్పేసాం అన్నమాట. మంది పిల్లలకి ఎట్లా తద్ది అనేది తెలియదు అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోదావరి చిన్నుడు. ఈరోజు అయితే మీ ముందుకు ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను. దీపావళికి ముందు ఒక వారం రోజుల ముందు అట్లతద్ది అయితే వస్తుంది. ఈ అట్లతద్ది అయితే ఆడవాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. పెళ్ళైన వారు, పెళ్ళి అవని అమ్మాయిలు కూడా ఈ అట్లతద్ది అయితే జరిపించుకుంటారన్నమాట. ఈ అట్లతద్ది ఎందుకు జరిపించుకుంటారంటే, వాళ్ళు ఎప్పుడూ పిల్ల పాపలతో సకల సౌభాగ్యాలతో ఉండాలని ఈ అట్లతద్ది అయితే ఆడవారు అయితే జరిపించుకుంటారు. ముత్తైదువులను పిలుచుకొని వాళ్ళకి భోజనాలు పెట్టి ఆ తర్వాత ఉయ్యాలు అవి ఊగుతూ గౌరీ పూజ చేసిన తర్వాత వాళ్ళకి అట్లు వాయినాలుగా ఇస్తారన్నమాట. ఈ పండగ జరిపే ఆడవారు చాలా బాగా వాళ్ళైతే ఈ అట్లతద్ది సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడైతే ఈ అట్లతద్ది వాట్సాప్ స్టేటస్లోను, ఇన్స్టాగ్రామ్ రీల్స్లోను మనం అయితే చూడవలసి వస్తుంది. చాలామంది పిల్లలకి ఈ అట్లతద్ది అనేది తెలియదు అనమాట. అలాగే ఈ అట్లతద్ది పండగ అయితే మేము చిన్నపిల్లలప్పుడు ఎలా చేసేవాళ్ళం అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా ఫన్నీగా ఉండబోతుంది, చాలా బాగుంటుంది అనమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సుభాష్, ఆ చిట్టు కాడ ఉంటాయా? ఆ తాడి చిట్టు కాడ చూద్దాం. ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు ఇవి కావాలన్నమాట. తాడి చెట్టుకి ఉంటాయి ఇవి, మీకు తెలుసు కదా అందరికీ. ఇవి మేము గిలకలు అని అంటాం. మీరు ఎలా పిలుస్తారనేది కామెంట్ చేయండి. ఇవైతే మేము గిలకలు అంటాం అన్నమాట. మగ చెట్టుకి అయితే ఉంటాయి ఇవి, పోతు చెట్టు అంటాం మేము. అలాగే మనం ముంజులు తింటాం కదా, తాటి ముంజులు, ఆ చెట్టుని అయితే ఆడ చెట్టు అంటాం అన్నమాట. ఆ చెట్టుకి అయితే ఇవి ఉండవు, మగ చెట్టుగా ఉంటాయి. ఇవైతే కావాలి మనకి. ఇప్పుడు మేము ఒక చెట్టు దగ్గరికి అయితే వచ్చాం, అక్కడ కనిపించలేదు. మనం అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఒకసారి చూడండి, అక్కడ ఎక్కువ తాడి చెట్లు ఉన్నాయి. అక్కడికైతే వెళ్ళి చూద్దాం ఇవి ఉన్నాయేమో అని. ఇవే కావాలి మనకి. మనం అయితే ఇప్పుడు ఆ తాడి చెట్ల దగ్గరికి వెళ్దాం, రండి. ఇక్కడ చూడండి, ఇది తాటి ముంజులు వచ్చే చెట్టు అన్నమాట. ఇప్పుడైతే లేవు. ఇవి తాటి ముంజులు వచ్చే చెట్టు. ఇది ఇదే ఆడ చెట్టు అంటాం. ఇక్కడండి మళ్ళీ ఇవి కావాలి మనకి. ఇవే మేము గిలకలని అంటాం. అవి అయితే కావాలి మనకి. కింద అయితే లేవు, వేరే చెట్టుకి అయితే వెళ్దాం. అవి కావాలన్నమాట. చిన్నతనంలో అయితే మేము చెట్టు అంతా కూడా ఎక్కేసేవాళ్ళం, పైకి ఎక్కి వాటిని తెంపుకుండేవాళ్ళం. ఇప్పుడైతే చెట్టు ఎక్కలేను. కింద మనకి ఎక్కడో చోట దొరికితే అవి, అక్కడికైతే వెళ్దాం మనం, రండి. ఉన్నాయా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి మనకు కావాల్సిన గిలకలు అయితే ఉన్నాయన్నమాట. చూడండి ఇవి సరిపోతాయి మనకి.
अवी चोटकते चर्चा इप्ड मन వీటిని కాల్చాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా చేసి కాల్చాలి వీటి కోసం ఒక గుంత అయితే తీయాలి గొయ్యిలాగా ఆ గోతులో వేసి ఇవైతే కాల్చాలి ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్లేస్ లో చిన్న గుంత అయితే తీయబోతున్నాం రౌండ్ గా తీయాలన్నమాట फ्रेंड्स मत्तान की गुंत तीयते पूर्त इप्ड मन वाटी मुक्ल चुस्को चुक्ल इंदते वेदा पक्ने ఇవన్నీ కూడా ముక్కలు చేసిన తర్వాత అయితే మనకి ఇట్లా కనిపిస్తే చూడండి ఇవన్నీ కూడా గుంతలు చేసాం ముక్కలు చేసిన తర్వాత ఇట్లా కనిపిస్తే ఇవన్నీ కూడా ఇప్పుడు నిప్పు పెట్టి దోర దోరగా కాల్చాలన్నమాట మనం అయితే ఇప్పుడు నిప్పు అయితే పెట్టి కాల్దాం దూర దూరగా కాల్పోయిన అన్నమాట ఇప్పుడు వీటిని ఇగో ఈ రొట్టేసి కప్పేయాలి రొట్టేసి అయితే ఇందులో కప్పేయాలి అన్నమాట ఇట్లా చేయాలి అంటే ఇవన్నీ కూడా చల్లారిపోవాలి కదా నిప్పు లేకుండా ఆరిపోవాలి అందుకని మనం ఈ రొట్ట అనేది వేసుకోవాలి పక్కలు కొద్దిగా మట్టి కూడా వేసేద్దాం దీని మీద फ्रेंड्स శుభ్రంగా కాలిన తర్వాత మట్టి తీసి కప్పేసాం కదా ఇప్పుడు మనకి ఒక తాటి కమ్మ అయితే కావాలి ఆ కమ్మ అయితే మనం తెచ్చుకుందాం ఈ లోపు ఇవైతే చల్లారిపోతే మనం ముందుగా తాటి కమ్మ అయితే తీసుకొచ్చుకుందాం రండి ఫ్రెండ్స్ ఇవన్నమాట చిన్న కమ్మలు అయితే కావాలి మనకి ఇలాంటి చిన్న చెట్టి కమ్మలు కావాలి ఒకటి కావాలి మనకైతే మనం రెండు తీసుకుందాం ఒకటి పోయినా రెండోది పంచేది కాబట్టి మనం ఇదైతే తీసేసుకోవాలి ఎందుకంటే ఇది తెగిపోతుంది కాబట్టి ఇది కూడా తీసుకున్నాం పేరు కింద అంటే ఒకటి కంజేగిపోతుంది రెండోది పనికొస్తుంది ఒకటి జరిపోద్ది మామూలుగా అయితే మనకి రెండైతే తీసుకున్నాం ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ మనం అయితే తాటి కమ్మలు తెచ్చుకున్నాం కదా దీని అయితే చేల్చాలన్నమాట
దీన్ని ఇలాగ చీల్చాలి. దీని అయితే ఇప్పుడు నేను ఇక్కడ వరకు చీల్స్తాను చూడండి. కమ్మ అయితే రెడీ చేశాను నేను చూడండి. ఇట్లా రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనం తాడు కట్టుకోవడానికి ఇట్లా గాట్లు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ కూడా చిన్న చిన్న గాట్లు పెట్టాను తాడు కట్టడానికి. ఇందాక మనం ఇవి కాల్చాం కదా, ఇవి అయితే బయటికి తీసుకుందాం. వాటిని నూరాలి. బాగా మెత్తగా కాకుండా కొంచెం మరుగు ఉండేలాగే వీటిని అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదైతే ఓపెన్ చేద్దాం. రండి బాబోయ్. మామూలు వీటి రావట్లేదు ఇట్లోంచి. ఏంటంటే ఫ్రెండ్స్, ఇవైతే ఒక పూట వదిలేయాలి వీడియో కోసం అని చెప్పేసి నేను వెంటనే వీటిని ఓపెన్ చేయడం జరిగింది. ఇవి ఇంకా ఆరలేదు, కాలిపోతాయి. నేను వీడియో కోసమని తొందరగా ఇవి అయితే బయటికి తీసేస్తున్నాను. లేకపోతే ఇవైతే ఒక పూట వదిలేస్తే బాగా చల్లారిపోతాయి అన్నమాట. వీడియో కోసమే నేను ఇప్పుడు వెంటనే ఓపెన్ చేయడం జరిగింది. కాలిపోతున్నాయి ఇవి. ఇందాక మనం వేసిన ఇవన్నీ చూసారు అలా కాలిపోయిందో. రొట్టె కూడా ఇవి తీసుకుందాం ఒక్కొక్కటిగా. అప్పుడు ఇవి తయారు చేయడానికి చిన్నప్పుడు చాలా కష్టం పడేవాళ్ళం ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా, మనం ఒక భూచక్రం వేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇది మనకి తయారు చేసిన తర్వాత అట్లాగా ఉంటుంది అన్నమాట. మనకి చీకట్లో అట్లా కనిపిస్తుంది. ఇది మనం తిప్పేటప్పుడు చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి వీడియో. కాలిపోతుందబ్బా. ఇవి కాల్చిన తర్వాత ఇట్లాగా అవుతాయి అన్నమాట. వీటిని మనం నూరుకోవాలి. ఫ్రెండ్స్, మనం వీటిని అయితే ఇప్పుడు కొద్దిగా మరుము ఉండేలాగా చెదకొట్టాలన్నమాట. ఇట్లా చెదకొట్టుకోవాలి మనం మరుము ఉండేలాగా. ఇదైతే రెడీ అయిపోయింది. ఇలాగ మరుములాగా చేసుకోవాలన్నమాట. మేమైతే దీన్ని రెడీ చేసాం. దీన్ని ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానికి ఆవు పేడ అయితే రాసాం మేము. దీన్ని ఎండలో ఎండబెట్టాం బాగా. దీంట్లో ఇప్పుడు ఇది వేసుకుందాం. ఎందుకంటే ఈ ఆవు పేడ ఎందుకు రాశానంటే ఈ క్లాత్ తొందరగా కాలిపోకుండా ఉంటుందని రాశానన్నమాట. దానికోసం ఇదైతే ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. ఇట్లా పొడవుగా వేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేద్దాం. సాల్ట్ వేయకూడదు. ఉప్పు వేస్తే సౌండ్ వస్తుంది అన్నమాట. ఇది కాలేటప్పుడు సౌండ్ వస్తుంది బాగానే. ఇట్లాంటివి ఇప్పుడు ఎవరు చేస్తారు ఫ్రెండ్స్? ఇవి చాలా కష్టం. చిన్నతనంలో ఏమీ లేక మొబైల్స్ కానీ ఏమి ఉండేవి కాదు. అట్లాంటప్పుడు పొలాల్లోకి వచ్చి సొంతంగానే వీటిని తయారు చేసుకుని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం పండగ అనేది. ఇప్పుడైతే ఇంత కష్టపడేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఒక పండగ కోసం పొలాల్లోకి వచ్చి ఇవన్నీ సేకరించి ఇలా చేసేవాళ్ళు ఎవరు లేరు. దీన్ని అయితే కొంచెం కొద్దిగా నలకూడదాం ఉప్పుని. దీన్ని అయితే ఇలా మత్త పెట్టేసుకోవాలి. ఉండలాగా చుట్టేయాలి ఫ్రెండ్స్. చూడండి మనం నూరుకున్న బొగ్గుని దీంట్లో అయితే వేసాం అన్నమాట. వేసి ఇలాగా ఉండలాగా చుట్టాం. దీన్ని అయితే ఇప్పుడు ఇక్కడ కమ్ముంది కదా, మనం ఇంతకుముందు తయారు చేసుకున్న కమ్ముంది కదా, దీంట్లో పెట్టి కట్టాలి. చూడండి
ఇక్కడ సెంటర్ లో పెట్టుకోవాలన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇదైతే మొత్తానికి రెడీ చేసాం అన్నమాట రెడీ చేసిన తర్వాత ఇట్లా ఉంటది ఇక్కడ తాడు కట్టుకొని మనం కొంచెం చీకటి పడిన తర్వాత దీని అయితే మేము ఇలాగా తిప్పుతాం చాలా బాగా మనకి రౌండ్ గా విష్ణు చక్రం ఎలా ఉంటదో అట్లా వస్తదన్నమాట భూచక్రం వేస్తే దీపావళి రోజున ఎట్లా ఉంటదో అట్లా పెద్దగా వస్తదన్నమాట చాలా బాగుంటది లాస్ట్ వరకు చూడండి కొంచెం చీకటి పడిన తర్వాత దీని అయితే మనం యూస్ చేద్దాం ఇదన్నమాట ఫ్రెండ్స్ చీకటి పడింది కదా ఇదైతే రెడీ చేసాం దీంట్లో నిప్పేసాం అన్నమాట ఇప్పుడు నేను ఇది తిప్పుతాను రౌండ్ గానే చాలా బాగుంటది స్కిప్ చేయకండి చాలా బాగుంటది లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు నేను తిప్పుతాను చూడండి చూసారు కదా అట్ల తద్ది మేము చిన్నతనంలో ఎట్లా జరుపుకునేవన్నది పొలంలోకి వెళ్ళి ఇవన్నీ కూడా సేకరించి చాలా కష్టపడి ఈ విధంగా తయారు చేసుకొని మేము అట్ల తద్ది అయితే సేకటి పడిన తర్వాత ఈ విధంగా అయితే జరుపుకునేవాళ్ళం దీపావళికి ముందు వస్తుంది కాబట్టి మాకు ఇది ఒక ఇంకొక దీపావళి టైప్ అన్నమాట మాకైతే మా ఏజ్ లో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి గోదావరి చిన్నోడు యూట్యూబ్ ఛానల్ జై హింద్.